ప్రభుని యేసుక్రీస్తు నామన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా శుక్రవారం నాడు వచ్చి బైబిల్ ప్రేక్షకులకు, వీక్షించిన ప్రతి బిడ్డ దేవుని బిడ్డలకు నా నిండైన హృదయాలు తెలియజేస్తున్నాను. బాగున్నారు కదండి? మీరందరూ బాగుండాలని ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తున్నాం. శ్రీమంత్ దేవుని బిడ్డలారా, గడిచిన 4 శుక్రవారాలు మనం దేని గురించి ధ్యానం చేశామంటే ఆది కాండంలోనే మనం ఉన్నాం. గమనించండి, ఆది కాండంలో 50 అధ్యాయాలు ఉన్నాయి. 4 వ్యక్తుల గురించి మాట్లాడుకుంటున్నాం మనం. మొదటిగా నోవహ్ గురించి మాట్లాడుకున్నాం, రెండవదిగా అబ్రహాం గురించి మాట్లాడుకున్నాం, మూడవదిగా యాకోబు గురించి మాట్లాడుకోవాలని అనుకుంటున్నాం. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు విషయంలో పెద్ద విశేషత ఉంది, కానీ మనం ఒక పిట్ట కథలాగా చెప్పుకుందాం, ఒక కథలాగా చెప్పుకుందాం. దానికైతే మనం దేవుని సన్నిధానంలో ఒక చిన్న కథలాగా మన యాకోబు చూస్తే ఇస్సాకుకి 2 కుమారులు, ఒకడు ఏశావు, రెండవడు యాకోబు. ఈ 2 కుమారులను దేవుడు అభివృద్ధిపరిచాడు. ఒకనొక రోజున యాకోబు యాక్చువల్గా తన అన్న జ్యేష్ఠత్వాన్ని దొంగిలించాడు. దొంగిలించడం అంటే చిక్కుడుగా కూర పెట్టు, నేను నా జ్యేష్ఠత్వం నీకు ఇచ్చేస్తాను అన్నాడు. ఒక చిక్కుడుగా కూర కోసం జ్యేష్ఠత్వం అమ్మేసుకున్నాడు. అంటే జ్యేష్ఠత్వంలో ఉన్న ప్రాధాన్యత ఏశావుకు తెలియదు, కానీ యాకోబుకి తెలుసు. జ్యేష్ఠత్వంలో సమస్త ఐశ్వర్యము ఉంది అని యాకోబు తెలుసు. ప్రియ దేవుని బిడ్డారా, దేవుని సన్నిధానంలో యాకోబు జ్యేష్ఠుడిగా ఉండాలనే ఎప్పటికప్పుడే తాపత్రపడుతూ ఉంటాడు. ఒకరోజున ఏశావు ఇస్సాకు అన్నాడు, నేను చనిపోయి వృద్ధుడను, ముసలోని అయిపోయాను, ఇంకా చనిపోతాను కూడాను. ఏశావుని పిలిచి, ఏశావు నువ్వు ఒక పని చెయ్యి, బయటికి వెళ్ళి అరణ్యములకు వెళ్ళి ఏదో ఒక జంతువును, ఒక గొర్రెను నువ్వు వధించి మంచిగా కూర తయారు చేసి నాకు పెట్టు, నేను నిన్ను దీపిస్తాను. ఎందుకని? ఏశావుని ఎందుకు కోరుకున్నాడు? దేవుడు కూడా జ్యేష్ఠత్వమును కోరుకుంటాడు, దేవుడు కూడా ప్రథమ ఫలమును దేవుడు కోరుకుంటాడు. అలాగే ఇక్కడ ఇస్సాకు కూడా యాకోబు ఏశావుని కోరుకున్నాడు. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏశావును కోరుకున్నాడు, కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే రిబ్కా విని, అరే తాము బాబు, మరి ఎట్లయినా తల్లికి చిన్నపిల్లడు అంటే ఇష్టం కదా, మనం సహజంగా చూస్తూనే ఉన్నాం కదా, చిన్నపిల్లోడు అనేసి గబగబిల్లి, అరే బాబు మీ నాన్న ఇలా అంటున్నాడు రా, మరి అరణ్యంలోకి వెళ్ళి నువ్వు మంచి వధించి ఒక ఏదో ఒకటి, మరి వంటనో లేకపోతే పొటేలునో ఏదో ఒకటి నువ్వు వధించి నాకు మంచిగా భోజనం పెట్టు అని అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ మాట విన్నదో వెంటనే యాకోబు కూడా చెప్పింది, అయ్యా మీ నాన్న ఇలా అంటున్నాడు రా, నువ్వు కూడా వెళ్ళి ఏదో గొర్రెనో మేకనో ఏదో పట్టుకుని నువ్వు తొందరగా తీసుకురా, నేను మీ నాన్నకి ఇష్టమైనట్టుగా కూర వండుతాను, వండి నిన్ను నువ్వు తీసుకెళ్ళి ఆయనకి తినిపేది, కానీ ఆయన ఇప్పుడు నిన్ను దీవిస్తాడు అన్నారు. గమనించండి, చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా, తండ్రేమో జ్యేష్ఠత్వ కుమారుడు ఏశావును కోరుకున్నాడు, తల్లేమో యాకోబును కోరుకుంది. వీళ్ళిద్దరిలో వ్యత్యాసము మనం ఎప్పుడన్నా మాట్లాడుకోవచ్చు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు వెంటనే వెళ్ళి ఒక గొర్రెను తీసుకొచ్చి వధించి మంచిగా కూర తయారు చేయించి తండ్రికి ఆహారంగా తీసుకెళ్ళాడు. ఎవరు? ఏశావు రాక ముందే వెళ్ళాడు. వెళ్ళి తండ్రి దగ్గర, మరి తండ్రిని మోసం, ఏరా బాబు ఎవరు నువ్వు, ఏశావేనా అంటే, నేను ఏశావునే డాడీ అనుకుంటూ వెళ్ళాడు. కానీ అక్కడ తండ్రిని మోసం చేశాడు. నేను పెద్ద ఏశావునని అటు అన్నను కూడా మోసం చేశాడు. కనుక ఇద్దరినీ మోసం చేసిన యాకోబు మంచిగా దీవెలన్నీ పొందుకుని ఏమిటి బయటికి వచ్చాడు. ఇప్పుడు తర్వాత ఈయన ఇటు బయటికి రాగానే ఏశావు వచ్చాడు. ఏశావు వచ్చి, నాన్నగారు నేను తెచ్చాను నాన్న తినుకున్నాడు, అదేంట్రా ఇప్పుడు వచ్చావు కదా, ఇప్పుడేగా నీకు దీవెళ్ళు ఇచ్చానంటే, అయ్యో నాన్నగారు నేను రాలేదు నాన్నగారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యాకోబు తండ్రిని మోసం చేశాడు, అన్నని మోసం చేశాడు. ఇక లాభం లేదు. తల్లి చెప్పుద్ది, అరే మీ అన్న వస్తున్నాడు రా, నిన్ను చంపేస్తాడు రా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ప్రియమైన యాకోబు తల్లి చెంగుని పట్టుకుని తిరిగే వదిలేవాడు కాదు. అటువంటి యాకోబు
ఒక బుడ్డి పట్టుకుని, నీళ్ళ బుడ్డి పట్టుకుని, నూనె బుడ్డి పట్టుకుని, ఒక చేతిలో కర్ర పట్టుకుని ఎక్కడికి వెళ్ళాడండి? ఒంటరిగా ప్రయాణమై పోతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఒంటరిగా ప్రయాణమై పోతూ ఉన్నాడు, అక్కడ ఒక చీకటి పడిన తర్వాత ఒక చోట నిద్రపోయాడు. ఒక రాయిని తలగడగా పెట్టుకుని అక్కడ నిద్రపోయాడు. అక్కడ ఒక దర్శనం చూశాడు. మనం ఆదికాండం 28:12 చూస్తే అక్కడ ఒక దర్శనం చూశాడు. ఏమిటయ్యా అది? ఆకాశంలో ఒక నిచ్చెన ఉంది, దేవదూతలు పైకి కిందకి ఎక్కుతూ ఉన్నారు. అక్కడ గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక లాజిక్ ఉంది. దేవుడు అక్కడ ఏం రాయబడిందంటే దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారనే ఉంది, కానీ దిగుతూ ఎక్కుతూ అని లేదు. ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఎప్పుడు ఎక్కుతున్నారంటే ఎక్కడున్నారు దేవదూతలు? యాకోబు దగ్గరే ఉన్నారు. యాకోబు దగ్గరే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ చుట్టూరు నా చుట్టూ కూడా దేవదూతలను దేవుడు ఏర్పరచున్నాడు. దేవదూతల పని ఏంటంటే భూలోకంలో మానవులను పరిచర్య చేయడానికి ఏర్పరిచాడు. పరిచర్య చేయడానికి ఏర్పరిచాడు. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబుకి పరిచర్యం చేయడానికి దేవదూతలు ఉంచినట్టుగా దేవుడు మనల్ని కూడా దేవుడు ఉంచాడు అని సత్యాన్ని గమనించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవునిలా గమనించండి, దేవదూతలు ఇజ్రాయెల్ చుట్టూ కూడా, దేవదూతలు ఇజ్రాయెల్ అంటారు. అయ్యా నువ్వు రండిరా, జకర్యా గ్రంథం 1:3 ఏమంటాడు? సర్వశక్తిమని యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవాకిదే, యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా, నిన్ను రండి, నీ నా తట్టు తిరగండి, నేను నీ తట్టు తిరుగుతానన్నాడు. అక్కడ దేవుడు నా తట్టు తిరుగుండి, నేను మీ తట్టు తిరుగుతాను అన్నప్పుడు ఇక్కడ ఇజ్రాయెల్ జనాంగం భయపడ్డారు. అయ్యో మన మీ దేశానికి మీరు వచ్చేయండి, మిమ్మల్ని నేను కాపాడుతాను, నీ దేశం చుట్టూరు నీ చుట్టూరు నా దేవదూతలను ఉంచుతాను, మీరేం అధైర్యపడద్దు, నేనుంచి మిమ్మల్ని ముందుకి నడిపిస్తాను అన్నాడు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు అట్లా ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై మీ చుట్టూరు నేనుంటాను, మా సైన్యము నీ చుట్టూరు ఉంటుంది, భయపడద్దు అన్నప్పుడు ఇజ్రాయెల్ జనాంగం అంతా మళ్ళా ఆయన దేశంలోకి రావటానికి వీలు పడింది. హల్లెలూయా. ఇక్కడ యాకోబు చుట్టూరు దేవదూతలు ఉన్నాయి. అక్కడ ప్రార్థన చేసి, నూనె పోసి ప్రార్థన చేసి అక్కడ బలిపీఠం యాకోబు కట్టాడు. హల్లెలూయా. అలాగే దేవుడు దూతల ద్వారా, ప్రవచనం ద్వారా చెప్పి లాబాను దగ్గరికి వెళ్ళమంటాడు. ఎప్పుడైతే లాబాను దగ్గరికి వెళ్ళాడో, ఎప్పుడైతే లాబాను దగ్గరికి వెళ్ళడానికి మనం హిస్టరీ అంతా చూసుకున్నాం. లాబాను దగ్గరికి మధ్యలో ఇవన్నీ చెప్పుకోక్కర్లేదు. బావి దగ్గరికి వెళ్ళాడు, లాబాను రెప్పగా వచ్చింది, నీళ్లు చేదింది, నేను ఇలా పరిస్థితి ఇలా పరిస్థితి అని ఎన్ని చెప్పుకున్నాయన్నీ మనం మిగతా వాక్యంలో మనం చూడొచ్చు. కానీ లాభాన్ దగ్గరికి వెళ్ళాడు, లాభాన్ దగ్గర మోసపోయాడు, మళ్ళీ తిరిగి రిటర్ను వస్తున్నాడు. రిటర్న్ వచ్చేసి అప్పుడు లాభాను వీళ్ళిద్దరూ కలిసి ఒక ప్లేస్ చూసుకుని ఇక్కడ వడంబడికి చేసుకున్నారు. మంచి ఏమో లాభాన్ని తీసుకున్నాడు, మచ్చలై డాగులు ఉన్నాయేమో యాకోబుకి ఇచ్చారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సర్వశక్తిమంతుడు, యాకోబుని విడిచిపెట్టే దేవుడు కాదు. యాకోబు రాత్రంతా పెనుగులాడాడు. అక్కడ రాత్రంతా పెనుగులాడి ఈ దేవుని సన్నిధానంలో ఆయన ఒక వరమును పొందుకున్నాడు. యాకోబు కాదు, నువ్వు ఇజ్రాయేలులు అన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే అదే నీ పేరేమిటి? రాత్రంతా పెనుగులాడాడు, దేవునితో సహవాసం చేశాడు. యాకోబు ఎప్పుడు దేవునితో సహవాసం చేసేవాడు. అందుకని యాకోబు అని ఏమన్నారు? నన్ను దీవించితే కానీ నిన్ను విడిచిపెట్టను అన్నాడు. మనం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని దీవించేంత వరకు మనం ఆయన్ని విడిచిపెట్టకూడదు. మనం ఏం చేస్తామంటే కొద్దిగా మీద కష్టం రాగానే దేవుణ్ణి విడిచిపెడతాం. కొన్ని శోధన రాగానే అన్ని శోధనలు నాకేనా, నాకే వస్తున్నాయి ఇవన్నీను, నేనే యేసు ప్రభువారిని నమ్ముకున్నా కానించి మరీ ఇదేని. ప్రియమైన దేవుడు అలా ఎప్పటికీ కాదు. దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నీ పక్కనే దేవదూతలు ఉంటాయి. నీ అనేక దేవదూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటాయి. నిన్ను అధైర్యపడద్దు, ధైర్యంగా ఉండి ముందుకు సాగాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవునిని ఆశ్రయించాలి. నరులు ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనం ఆయనను ఆశ్రయించాలి, ఆయన సన్నిధానంలో ఉండాలి, ఆయన కృపలో పెరుగుతుండాలి. యాకోబు పశ్చాత్తాపం కలిగిన వాడు. యాకోబు దేవుని సన్నిధానంలో ఉండేవాడు. యాకోబు దేవుని కోసం ఎదురు చూసేవాడు. ఆయన కొరకు ఎదురు చూసేవాడు ఎవడో సిగ్గుపడలేదు. నువ్వు నేను కూడా ఆయన సన్నిధానములో మంచి సాక్షిగా, మంచి సమాధానంగా, ఒకరొకరు ప్రేమ కలిగి ఐక్యత కలిగి ఉండగలిగితే
దేవుడు నిన్ను నన్ను దీవిస్తాడు, నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప మనందరికీ దయచేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవా, నీకే స్తోత్రాలు. బిడ్డల మధ్యకి నన్ను నడిపించినందుకు నీకు స్తోత్రాలు. బిడ్డలను దీవించి ఆశ్రయించి బలపరచండి. నీ మహిమశులతో బిడ్డలు నింపండి. ఆయన కొద్ది మాటలు నాయన నెమరు వేసుకుని మరొక శుక్రవారం మేమందరము కలిసి నిన్ను స్తుతించి కొనుడు భగ్గం దయచేసి మీరే సహాయం చేయమని మా ప్రభును ప్రియకుమారుడు యేసుపిట బతిమాలు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక.